Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into his image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that his grace is sufficient for you. మీకు అర్థమవటానికి యోసేపు ఉన్నాడు కదా, గుంట్లో పడేశారు. ఎవరిని? ఆయన గుంట్లో ఉండి కేకలు పెడితే సహోదరులు ఏం చేస్తారు బయట చెప్పండి? వాళ్ళు చక్కగా భోజనం చేస్తా ఎంజాయ్ చేస్తున్నారు బయట. అదే స్పర్శ లేకపోవడం అంటే. నీ సొంత రక్త సంబంధికుడు ఎక్కడున్నాడు? గోతులో ఉండి విలపిస్తూ ఉంటే, మొర్ర పెడుతూ ఉంటే, నీకు అసలు హృదయంలో స్పర్శ లేకుండా, స్పందన లేకుండా తగలనట్టుగా ఉంది చూసావా? అదే అంటున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది. హగ్గయి గ్రంథం 1:3-11 చదువుకుందాం ఒకసారి. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సరింబ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు యెహోవా సెలవిచ్చినదిగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను, ఆకలి తీరకున్నది. పానము చేయుచున్నను, దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచునను, చలి ఆగకొనుచుంది. పనివారు కష్టము చేత జీతము సంపాదించుకును, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుకుంది. కాగా సైన్యములకు అధిపతిగు సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నిన్ను గణపరుచుకుందనని యెహోవా సెలవిచ్చినాడు. విస్తారము కావాలని మీరు ఎదురు చూచి తిరిగాని కొంచెమే పండెను. మీరు దాని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నట్టుకు త్వరపడు చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశం ఉంచు కురవకి ఉన్నది, భూమి పంటకి ఉన్నది. నేను భూమికి నీ పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలో, ద్రాక్షారసంలో, తైలము విషయంలో, భూఫలం విషయంలో, సమస్త విషయంలో, మనుషుల విషయములోను పశువుల విషయములోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షేమము పుట్టించుచున్నాను. ఎవరు పుట్టించారు ఇవన్నీ చెప్పాలి? ఎవరు పుట్టించారు? ఎందుకు పుట్టించాడు దేవుడు? నీ ప్రవర్తన వలన. నీ ప్రవర్తన స్పందన లేని నీ ప్రవర్తన, స్పర్శ లేని నీ ప్రవర్తన. ఆశీర్వదించే దేవుని గురించిన స్పందన లేదు, స్పర్శ లేదు. ఆరాధనలో ఆయన చేసిన మేళ్ళు గురించిన ఆ యొక్క కృతజ్ఞత లేదు, ఏ స్పర్శ లేదు. కానీ ఆయన ఇచ్చినవన్నీ పొందుకుంటున్నావు జీవితంలో. దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను పిలిచిన పిలుపు, నిన్ను ఆశీర్వదించినది ఒక కొరకైతే నీవు దానిని మరిచి లోకములో నీకు నచ్చినట్టుగాను, నీకు ఇష్టం వచ్చినట్టుగా వెళుతున్నావు. దేవుడు ఏమన్నాడు? ఎల్లు విస్తారంగా విత్తుతావు, కొంచెమేమొస్తుంది. కష్టపడి పనిచేసావు, ఎక్కడికి వెళ్ళిపోయింది జీతం? చిల్లు సంచిలోకి వెళ్ళిపోయింది. దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, ఈ హగ్గయి గ్రంథంలో మనం కూడా చూసినట్లయితే దేవునికి ప్రజలకు కలగబోతున్న పరిస్థితుల గురించి విలపించేవారు, ఏడ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరికాళ్ళు స్వార్థంగా ఉండిపోయిన పరిస్థితి. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు బాగానే ఉన్నావు ఈ పరిస్థితుల్లో? లోకంలో చాలామంది పరిస్థితుల్లో నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు, కూలిపోతున్న వాళ్ళు ఉన్నారు, నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా బాధ నిన్ను తాకిందా? వార్తలు చూసి అయ్యోయో అనుకుంటాం కాదు, ఆ పరిస్థితులు ప్రార్థనలోకి నేను నడిపించాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదించుంటే చేయి చాపు, దేవుడు నీకు ఆలోచన ఇచ్చుంటే కార్యము చేయి. ఈరోజు అది చేయడానికి దేవుడు మనని పిలిచాడు. మనకి కనబడుతూ ఉన్నాయి, మనకి వాస్తవాలు తెలుసు. మన పక్కనింటిలోనే భోజనం లేని వాడు ఉంటున్నాడు, మన పక్కనే వస్త్రహీనత కలిగిన వాడు ఉంటున్నాడు, మన ఇంటి ముందరే దిగజారిపోయిన వాడు ఉంటున్నాడు. అయినా నీకు స్పర్శ లేదు, స్పందన లేదు అంటున్నాడు దేవాది దేవుడు.
ఈ రోజున ఆ స్పందన మనకి కలగాలి. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 32వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. సుఖాశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింత గల కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఈ ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుకొనుటకు రావు. సుఖాశక్తి గల కన్యలారా, వణుకుడి నిర్వాచనులారా, తొందరపడుడి. మీ బట్టలు తీసేసి దిగంబరుల మీ నడుమును గోనె పట్ట కట్టుకోనిడి. హల్లెలూయా చెప్పండి. ఎందుకన్నాడు, ఎందుకు అంటున్నాడంటే, దేవుడు స్వయం సమృద్ధిలోకి వెళ్ళిపోయావు. ఆనందించవలసింది ఆనందించకుండా లోక సుఖములను ఆనందిస్తూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, అంత మాత్రమే కాకుండా నువ్వు చేసేది ఏంటంటే, ఏమాత్రము స్పర్శ అనేది నీకు కలుగట్టలేదు. ఇక్కడ మనము చదివిన ఆమోసు గ్రంథంలో కూడా పరిస్థితి ఏంటి అని అంటే, దేవుడు వారికి అన్ని సమృద్ధి ఇచ్చి అన్ని ఉంచినప్పటికీ కూడా వాళ్ళకి ఏమాత్రము పేదల యొక్క అవసరతల గురించిన స్పర్శ ఏమాత్రం వాళ్ళకి కలగలేదు. ఈరోజు చాలామంది ఉన్నారండి, ఆహారం లేని వాళ్ళు, వస్త్రం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కొనుక్కుంటాం ఎంతైనా, అవతలోడికి ఇవ్వాలంటే ఇస్తావా? ఇవ్వం. మనం ఎంతైనా కొనుక్కు తింటాం, అవతలోడికి పెట్టాలంటే మనసు ఒప్పదు మనకి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన్ని దేవుడు పిలిచిన గొప్ప పిలుపు ఏంటంటే, నీకు నీవు పొందుకొని స్వయం సమృద్ధిలో ఉండి ఆనందించడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఏంటంటే, నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తా. ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎంత ఇచ్చినా నీ దగ్గర తరిగిపోదు. హల్లెలూయా. నువ్వు ఎంత ఇచ్చినా తరిగిపోదు. నువ్వు ఎంత ఇవ్వాలనుకున్న అంత ఇవ్వగలిగిన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఎప్పుడు ఎప్పుడు చెప్పండి, ఇతరుల గురించిన స్పర్శ రావాలి. దేవుని రాజ్యాన్ని గురించిన స్పర్శ నీకు రావాలి. దేవుని రాజ్యమును గురించిన స్పర్శ నీకు కలిగితేనే నశించిపోతున్న ఆత్మల గురించిన స్పర్శ నీకు రావాలి. దేవుని వాక్యం శక్తి కలిగినది, సువార్త శక్తి కలిగినది. కానీ ఈ సువార్తను మోసుకెళ్లేవాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు కావాలి. ఇది ఒక ఇంట్లోకి వెళితే అప్పులో ఉంటే సమృద్ధి కలుగుతుంది, పాడైపోయి ఉంటే బాగు చేస్తుంది వాక్యం. కానీ ఇది తీసుకెళ్లేవాడు కావాలి, చెప్పేవాడు కావాలి. లేకపోతే వెళ్ళేవాడిని ప్రోత్సహించేవాడు కావాలి, చెప్పేవాడిని ప్రోత్సహించేవాడు కావాలి. ఆ దేవుని రాజ్యమును గురించిన స్పర్శ లేదంటున్నాడు దేవుడు నీకు. నువ్వు వెళ్ళలేవేమో ఇంకొకరు పంపించు, నువ్వు చేయలేవేమో చేసేవాళ్ళని ప్రోత్సహించు. ఆ దేవుని రాజ్యమును గురించిన స్పర్శ నీకు లేకుండా స్వయం సమృద్ధిలో ఉంటూ లోక సుఖములు అనుభవిస్తున్న నీతో దేవుడు చెబుతున్నాడు, అవి చివరికి నీకు ఆశీర్వాదకరంగా ఉండవు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున మనం చేయవలసింది ఏంటంటే, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఎక్కడున్నాను నేను, నా పరిస్థితి ఏంటి ఈరోజున అని ఒకసారి మనం ఆలోచించుకొని దేవుని సన్నిధానములో మన పాపములు ఒప్పుకొని మన ఉద్దేశాన్ని క్లియర్ చేసుకుంటే దేవుడు తన వాగ్దానాలని నీకు క్లియర్గా నెరవేరుస్తాడు. ఆయన చూడండి ఒక మాట కూడా, జెఫన్యా 1:12 చదవండి. ఆ కాలమున నేను దీపములు పట్టుకుని ఎరుశలేములు పరిశోధింతును, మడి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారే యెహోవా మేలైనా కీడైనా చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి వాళ్ళే తృప్తి పొందుతూ వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళిపోతూ మాకేంట్లే అనుకుంటూ వెళ్ళిపోయే గ్యాంగ్ అన్నమాట వీళ్ళు. అల్లెలూయా చెప్పండి. దేవుడు అంటున్నాడు, నేను వారిని శిక్షిస్తాను. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. 2 కొరింథీయులు 13:5 చూడండి.
మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. టెస్ట్ చేసుకోండి అంటున్నాడు దేవుడు, పరిశీలించుకోండి. దేవుని గురించిన ఆశ ఎంత ఉంది నాకు, దేవుని కార్యాల గురించిన జీల్ ఎంత ఉంది నా లోపల, నా ఆరాధన విధానం ఎలా ఉంది, మందిరముకి నేను ఎలా వస్తూ ఉన్నాను, అవన్నీ పరిశీలించుకోవాలంట. దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా వేగంగా దేవుని సన్నిధికి పరిగెట్టాలి మనం. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆశీర్వదించుచున్న కొలది దేవుని మీద ప్రేమ పెరగాలి, ఆయన కార్యాల మీద ప్రేమ పెరగాలి, ఆయన కొరకు నిలబడటానికి ప్రేమ పెరగాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకనే ఆమోస గ్రంథంలో ఆ మాట చాలా క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, దేవుని గురించిన ప్యాషన్ పెరగాలంటున్నాడు. 5:4-6 చూడండి. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలో ప్రవేశింపకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు ఆవశ్యకంగా చెరపట్టబడుబోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతత మీద పడి దాని నాశనము చేయను. ఉండదంటున్నాడు దేవుడు. నా మీద ప్యాషన్ పెంచుకో అంటున్నాడు దేవుడు. నా మీద ఆశ పెంచుకో. ఆశ్రయం ఎవరి మీద ఉండాలి? అబ్బా నాకు ధనం ఉందండి, నా అవసరాలన్నీ తీరుతాయి. ఏం తీరుతుంది? మహా అయితే భోజనం తీరుతుంది, తృప్తి, సమాధానం. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి, సమాధానం, సంతోషం, నిత్య జీవం, రక్షణ. ఇవన్నీ డబ్బులతో వచ్చేవి కాదు. అల్లెలూయా చెప్పండి. అవి దేవుని మీద ఆశ్రయించడం వల్ల వచ్చేవి మనకన్నీ కూడా. అవి నిలకడగా నిలబడేవి. ఈరోజు అందుకంటున్నాడు దేవుడు, ఆశ్రయం ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మీద ఉండాలి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ ఉద్దేశములు స్పష్టంగా మార్చుకో. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒప్పుకో, ప్రభువా ఒకవేళ నేను ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉంటే నన్ను క్షమించు ప్రభువా అను. మనం తెలియకుండా చాలాసార్లు వెళ్ళిపోతూ ఉంటామండి. మీకు ఒకటి తెలుసా, వినికిడిలో కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. వినికిడిలో కూడా ఎలా అంటే, వాక్యం ఎత్తి తప్పిపోయిన కుమారు గురించి చెప్పగానే నాకు అన్నీ తెలుసు. అసలు ఏ గారు వాక్యం కూడా చెప్పలా అంటే స్టోరీ ఒకటి తెలుసు నాకు. మనకి వెంటనే ఆ సంగతి నాకు తెలుసు. యోసేపు ఎప్పుడో తెలుసు. మోషే అబ్బా నాకు నా లైఫ్కి ఏమంటారు బైబిల్లో నాకు బాగా నచ్చిన వాడు మోషే. అది కూడా డేంజర్. నాకు అన్నీ తెలుసులేని ఆ వినికిడిలో కూడా వచ్చేస్తుందంట నిర్లక్ష్యం. అంటే నాకు అన్నీ తెలుసు, ఇక నేను ఎక్కడ ఎనాల్సిన అవసరత లేదు. అదొక ప్రాబ్లం. మళ్ళీ కష్టాలలో కూడా అలా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు. నా కష్టాలు ఇంతే, పర్లేదు ఇంతకుముందు కంటే కొంచెం బెటర్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక్కడనే ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు కేర్ టేకర్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంతకుముందు కష్టాల్లో పలకరించే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు కేర్ టేకర్స్ వారానికి ఒకసారి ఫోన్ చేస్తున్నారు. అలా కొంతమంది వాళ్ళ స్ట్రగుల్స్ని కూడా సంతృప్తి పడిపోయి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారంట. కొంతమంది సర్దుకుని తృప్తి చెంది దేవుడు అన్నాడు, లేదు నేను నిన్ను పిలిచిన పిలుపు ముందుకెళ్ళాలి. యోర్ధన్ అయితే దాటాలి, ఎరుకు అయితే కూల్చి ముందుకెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక ముందున్నది నేను తప్పుకోనంటే దేవుడు అన్నాడు, నేను రెక్కలేసి పక్షిరాజులాగా పై నుండి తీసుకెళ్ళిపోతాను. ముందుకెళ్ళటమే. దేవునికి ఇష్టం లేదనేది స్టాగ్నెన్స్ అన్నమాట. అంటే ఒక చోట నీవు ఇదే ఈ ఆత్మీయతలో, ఈ ప్రార్థనలో, ఈ పరిస్థితుల్లో ఇలా ఉండిపోవాలనేది, నిలవ ఉండిపోవాలని దేవుడు ఆశపడట్లేదు. నిలవ ఉండేది ఏదైనా పాడైపోతూ ఉంటుంది కదా,
నీళ్ళు ఒకచోట నిల్వ ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ వాక్య సారాంశం ఏంటంటే దేవుడు అంటున్నాడు, ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోక కానీ ప్రవాహానికి ఎదుర్రా అంటున్నాడు. అది సారాంశం వాక్యం ఈరోజు. ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోవడానికి ఏమైనా బాధలు ఉంటాయా? అది ఎటన్నా పోతాడు కదా. ఈ పోదాంలే దీంట్లో పెట్టి పోదాం అనుకుంటే ఎటో పోతావు, కానీ దానికి ఎదురు వెళ్ళాలి. ఎందుకంటే నీకు ఒక లక్ష్యం ఉంది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఉంది, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఉంది, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్న ఒక స్థితి ఉంది. అక్కడికి వెళ్ళే వరకు ఎదురుబడి వెళ్ళాలి పోరాడుకుంటూ. కొన్ని కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా మనం అనుకుంటాం, ఇక మారదండి, ఈ పరిస్థితులు మారవు. మారుతాయి. ఎప్పుడో చెప్పనా? నీ పరిస్థితి భార్యకి చెప్పకుండా దేవుడు చెప్పు, మారుతుంది. అలాగే భార్య కూడా నీ పరిస్థితి భర్తకి చెప్పకుండా దేవుడికి చెప్పు. ఆ పరిస్థితి చెప్పినప్పుడే కదా గొడవ, అది మాట్లాడుకున్నప్పుడే కదా బాధ. సింపుల్. మనం ఏం చేస్తాం? చెప్పుకుని చెప్పుకుని గొడవ ఇంతేలే, ఈ గొడవలు ఇంతే, జీవితం ఇంతే. అదేదో దేవుడికి చెప్పుకుంటే సమస్యలు దేవుడు పరిష్కరిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. నువ్వు బయట దొరకకపోతే ఇంట్లో పట్టుకుంటాడు, నువ్వు దొరకకపోతే నీ బిడ్డను పట్టుకుంటాడు, ఎవడో ఒకటి వేటాడుతూనే ఉంటాడు. నిన్ను ఆశీర్వాదంలోకి వెళ్ళనివ్వకుండా ఉండటానికి, ఆటంకపరచడానికి. చేతులు ఎత్తిగట్టి హాలీలో చెప్పండి. నేను ఎప్పుడూ చెప్పేవాడు ఈ వాక్యం మీకు చెప్పడానికి ఓ వారం రోజులు అనుభవిస్తే వచ్చే వాక్యం ఇది. చెప్పనివాడు ఆటంకపరుస్తూ ఉంటాడు. మీరు నమ్మరు, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఒక్కొక్క రోజు అసలు వాక్యం చెప్పే మనసు కూడా రానివ్వకుండా చేస్తాడు. ఏదో ఒక డిప్రెషన్, ఏదో ఒక నిరాశ. కానీ అలా ఉండిపోతే ముందుకెళ్ళా, అధిగమించి నిలబడి వాక్యం చెప్తే ఆడబడిపోతాడు. హల్లెలూయా చెప్పండి. నీ మనసులో వాడి దూరి మందిరంకి వెళ్ళొద్దని మానేసావా? ఆడు గణపతి చేసావు ఆ రోజు నువ్వు. ఏంటమ్మా రాల, మనసు బాగాలేదన్నయ్య, 3 వారాల నుంచి రావట్లో పాప, ఏంటమ్మా మనసు బాగాల? మనసు బాగుండటానికే కదా ఇది పెట్టింది. ఇది కాకుండా నీ మనసు బాగుపడే స్థలం ఎక్కడుంది? ఎక్కడా లేదు. నువ్వు బాగాలేదు, బాగాలేదంటే నువ్వు ఒంటరికి దొరకటమే అడిగి కావాలి. ఎవరికి? సాధారణ గుంపులో ఉంటే అడిగి తెలుసు. బైబుల్ అంటాడు కదా, ఇద్దరు లేక 3 నామం కాదు, లేదా అలవాటే అయిపోయింది మనకి. ఎక్కడిద్దరు 3 నామాలు కూడి ఉంటారో అది అలవాటు అయిపోయింది. అలవాటులో పొరపాటు అది. అది కాదు, సామెతల గ్రంథంలో 3 తాళ్ళు తెగదు. నేను నిన్న కూడా చెప్పాను కదా, 2 గుర్రాల గురించి చెప్పాను మీకు మొన్న. 2 గుర్రాలకి పోటీ పెట్టారంట, బరువు పెడితే ఒక గుర్రం 2000 కేజీలు లాక్కెళ్ళిందంట, ఇంకొక గుర్రం 1800 కేజీలు లాక్కెళ్ళిందంట. వీటి రెండింటిని కలిపి తోలితే 5000 కేజీలు వచ్చిందంట. వాస్తవంగా ఎంత రావాలి? 3800 రావాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకటి 2000 మోసుకెళ్ళింది, ఇంకొకటి 1800. ఈ 2 కలిపి మోసుకెళ్ళినప్పుడు ఎంత రావాలి? 3800 రావాలి. కానీ 5500 వచ్చిందంట. అంటే ఇద్దరు కలిస్తే అంత బలం, సహవాసంలో ఉంటే అంత బలం. నేనే ప్రార్థన చేసుకుంటాలి, నాతో బాగానే, నువ్వు వెలుగుతోత బాగా సహవాసంలో ఉంటారు. లేదు, నేను అందుకే ఎప్పుడు చెప్తాను సహవాసంలో ఉండాలి. ఎవరికి మించి ఎవరు లేరండి, అందరూ నేర్చుకునే పడేది. నా నుంచి నువ్వు నేర్చుకుంటావు, నీ నుంచి నేను నేర్చుకుంటున్నా. ఈ నేర్చుకునే బడి
ఆయన రాకడొచ్చేంత వరకు కూడా. హల్లెలూయా చెప్పండి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని విషయాల్లోకి ప్రాముఖ్యత చూపించాలి నువ్వు. ఎప్పుడైతే చూపిస్తావో నీ విషయాలు దేవుడు చూసుకుంటాడు. లేకపోతే ఏదో ఒకటి దేవుడిని అంటా ఉంటాం. నన్ను మన పొరుగోళ్ళు మనం మోసం చేయొచ్చు, దేవుడు మోసం చేయగల? మనుషుడు పైన ఆకారం చూస్తాడు దేవుడు. నీ ఇంటెన్షన్ ఏంటో ఆయనకి తెలుసు, ఎందుకు అడుగుతున్నావో తెలుసు, ఎందుకు మందిరానికి వస్తున్నావో తెలుసు, ఎందుకు ఇస్తున్నావో దేవునికి తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నావో ఆయనకి తెలుసు. నీ ఉద్దేశం అన్నీ బాగా ఎరిగి ఉంటున్నాడు ఆయన. ఆయనను మోసం చేయలేము ఎవరం కూడా. చేయగలవా? ఎవ్వరం చేయలేము. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కొన్ని విషయాల్లో నువ్వు నీకు నీవుగా బంధించుకొని ఉండిపోతున్నావు అంటున్నాడు. ఆ మాటకి ఇంకో చివరి మాట, సాతాను ఎలా తీసుకెళ్తాడు తెలుసా? వాగ్దానాలు దేవుడు వేగం చేస్తుంటే నీ లోపల సాతాను ఇచ్చే ఆలోచన తెలుసా, ఎందుకింత తొందర ఇప్పుడు, ఇప్పుడు ఏం జరగదులేది అడిచే ఆలోచనలు సరే ఎలా ఉంటాయా? ఇప్పుడు నీ పరిస్థితులు చూడు, ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా, నీకేమైనా అవకాశం ఉందా, ఎందుకు తొందరపడతా, తొందరపడక అంటాడు. ఎవరు అందుకనే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీలో వచ్చే తెలియని నిర్లక్ష్యం, ఉద్యోగం వచ్చిన తర్వాత, పిడలు పుట్టిన తర్వాత, వ్యాపారాలు మొదలెట్టిన తర్వాత సమయం లేదే, దేవుడికి సమయం లేదు. వాటిలో తృప్తి చెందుతూ సాకులు చెబుతూ రీజన్స్ చెబుతూ అది పొందుకునే ముందు ఎంత డివోషన్లో ఉన్నావు, ఎంత ప్రార్థన చేసావు దాని కొరకు, ఇప్పుడు ఆ తీవ్రత ఏది, ఆ ఆశ ఏది, దేవుని కొరకు నిలబడదు. నిలబెట్టాలన్నా, తీసేయాలన్నా, కాపాడాలన్నా దేవుని చేతిలోనే ఉంది. హల్లెలూయా చెప్పండి. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి ప్రభు దగ్గర. తండ్రి, నాకు తెలియకుండా ఎక్కడన్నా నిర్లక్ష్యం ప్రవేశించుంటే నన్ను క్షమించండి ప్రభు. నువ్వు నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నావు, నువ్వు నన్ను ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నావు. నేను జీవితంలో ఎన్నడూ ఆశించని వేదికలు నా కొరకు నువ్వు సిద్ధపరచున్నావు. కానీ నాకు ఎదురైన పరిస్థితుల్లో సాతాను సర్దుకో, ఇక్కడ ఈ స్థలంలో నిశ్చితంగా అలా ఉండిపో, తొందరపడద్దు అని పెట్టే ప్రతి ఆలోచన నుంచి నీ ప్రజలకి విడుదల దయచేయండి ప్రభు. స్వయం సంతృప్తిలోనికి నడిపిస్తూ కోరిక తీరటం వలన కలిగే ఆనందాన్ని అనుగ్రహిస్తూ స్పందన లేకుండా చేస్తూ దేవుని రాజ్యం పట్ల, ఇతరుల పట్ల నాయన, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు బయలుదేరే ముందు అనుకున్నారంట, ఎన్నడూ ఈ పడవ మునిగిపోదు, అందుకే మనకి లైఫ్ బోట్స్తో పని లేదు అనుకున్నారంట. ఆ కొద్దిపాటి నిర్లక్ష్యం ఏం చేసింది, మునగది మునిగిపోయింది. ఆ లైఫ్ బోట్స్ ఉంటే కొన్ని ప్రాణాలైనా కాపాడుకునేవాళ్ళు. వాళ్ళకు వాళ్ళు అనుకుని, వాళ్ళకు వాళ్ళే సంతృప్తి చెంది, వారి వారి విధానాల్లో నడుచుకొని సమస్తము కోల్పోయారాళ్ళు. మునగదు అన్నారు కానీ మునిగిపోయింది. అవసరం లేదన్నారు, అవసరమైంది. దేవుని వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని బైబిల్లో నిలువెచ్చని స్థితి అంటాడు. అందుకే నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో ఉండద్దు అంటాడు దేవాది దేవు. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఈరోజున? ఒకప్పుడు అవసరతలో కొరకున్న తీవ్రత ఈరోజు ఉందా అని ప్రభువుని అడుగుతున్నాడు. ఈరోజు
ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత, ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, బలం ఇచ్చిన తర్వాత, వ్యాపారాలు ఇచ్చిన తర్వాత, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత, దేని మీద నీ ప్రయారిటీ అంటున్నాడు? దేంట్లో నువ్వు ఆనందిస్తున్నావు? దేవుని పిల్లలారా, కుడిచేయి పైకెత్తి దేవాది దేవునికి చెప్పండి, నేను ఎక్కడన్నా తప్పిపోయింటే నన్ను క్షమించు నాయన, నన్ను నేను ఎక్కడైనా సంతృప్తి చెందుకొని ఉండిపోయి ఉంటే నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. నిజమే కదా? ఇదిగో నేను పొలం కొనుక్కున్నాను, ఇప్పుడు రాను క్షమించు అన్నట్టే నువ్వు చెప్పట్లేదా? అదేంటున్నట్టు దేవుడు, నువ్వు మరొక సాకెత్తుకొని చెబుతూ ఉన్నావు. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ టుడే? నీ ప్రాధాన్యత ఏంటి? నీ ఆశ్రయం ఎక్కడ అంటున్నాడు దేవాది దేవుడు? నశించిపోయే వాటి మీద, ఇవాళ కనబడి రేపు పోయే వాటి మీద, మనుషుల మీద, ఈరోజుండి రేపు నీటి బుడగలాగా వెళ్ళిపోయే మనిషి మీద నీ ఆశ్రయము. గడ్డి పువ్వు లాంటి మనిషి, అటువంటి మనిషి పైన నీ ఆశ్రయము. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నన్ను క్షమించు నాయనాను దేవా, నీ మందిరంకి వచ్చే విషయంలో కానీ తీవ్రతలు నేను ముందుంటాను ప్రభా, తగ్గిపోయినా ఆ డివోషన్ బట్టి నన్ను క్షమించు నాయన, తగ్గిపోయిన ఆశను బట్టి నన్ను క్షమించు నాయన. స్వయం వచ్చినప్పుడే సాకులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నాది నాది అని అనుకున్నప్పుడే నెపములు వస్తాయి. ఆ ఒక్కటే దేవుడు లోపం నీలో కనబడుతుంది అంటున్నాడు ఈరోజు. నీ థింకింగ్ దేవుడికి తెలుసు, నీ ఆలోచన విధానం, ప్రవర్తన మార్చుకోండి అన్నాడు. అందుకే దేవుడు, దేవుని పట్ల నీకున్న ఆలోచన విధానం మార్చుకోవాలి. లేనప్పుడు ఆయన మీద ఉన్న తీవ్రత, ఉన్నప్పుడు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. లేదు ప్రభువా, లేదు ప్రభువా అని వేడుకుంటే ఇచ్చిన తర్వాత ఎంత వేడుకుంటున్నావు దేవుడు? ఎంతవరకు వస్తున్నావు దేవుని సన్నిధికి? ఎంతవరకు ఇస్తున్నావు దేవుని సన్నిధికి? ఎంతవరకు చేస్తున్నావు దేవుని రాజ్యాన్ని గురించి అని అడుగుతున్నాడు ప్రభు ఈరోజున. స్వార్థపుర్రాలు స్వార్థపురుడు అవలేదా? స్వయం సమృద్ధి నీలో లేదా? స్పర్శ లేకుండా లేవు కదా? ఎన్నో మార్లు దేవుడు నీకు కనపడి దర్శనముల ద్వారా మాట్లాడి, సేవకుల ద్వారా మాట్లాడి, వాక్యం ద్వారా మాట్లాడినా అది నీకు టచ్ అవ్వట్లేదు కదా? కారణము నీ సొంత ప్లెజర్, నీ సొంత ఆనందం. వాటికి నువ్వు ఎంతైనా ఖర్చు పెడతావు, ఎంతైనా చేస్తావు, అటు దేవుని విషయాలు వచ్చేపాటికి ఆలోచించడం మొదలుపెట్టావు. ఇచ్చింది ఎవరు? దేవుడు. చేసింది ఎవరు? దేవుడు. కాపుదలు ఇచ్చింది ఎవరు? దేవుడు. నన్ను మన్నించిన ఆయనను ప్రార్థన చేస్తావా? కన్ఫెస్ చేయాలి. అతిక్రమంలో దార్చిపెట్టేవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. Thank you, Holy Spirit. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer: 98498-97500 and 95504-33102. Watch YouTube for online. Finney Faith.